केंद्रमेंचे ऑक्सीजन प्लांट केंद्रमेंचे ब्रेथ केंद्रमेंचे చివరకు వ్యాక్సిన్ కూడా కేంద్రం ఇచ్చే నువ్వు ఇచ్చింది ఎందుకు పీకింది ఎందుకు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రం ఇచ్చిందని కనీసం కృతజ్ఞత చెప్పు అంత మూర్ఖుడేను. కోవిడ్ సందర్భంగా రాష్ట్రానికి అన్ని విధాలు ఆకుకున్నది కేంద్ర ప్రభుత్వము. నువ్వు ఒక్క ప్యాకేజ్ ఇచ్చినవాడు, కనీసం ఒక్క పైత ప్రత్యేక ఇచ్చినవాడు, వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర కూడా ఫోటో పెట్టుకుంటారు, మోడీ గారు ఫోటో పెట్టాడు. నువ్వు ఏం పోయి నువ్వు ఏం పీకేవో నువ్వు ఫోటో పెట్టుకుంటున్నావు. రేషన్ షాప్లకు దీపావళి కూడా ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవాళ ఉచితంగా ప్రధాని మోడీ గారు రేషన్ షాప్ గారు ఫోటో రద్దు పెట్టు. మోడీ గారి నువ్వు ఇచ్చినావా? కేంద్రం ఇస్తే ప్రజలకు సరఫరా స్థితిలో నువ్వు ప్రభుత్వం నువ్వు ఉన్నావు, నీ మంత్రులున్నారు, నీ మా అధికారులున్నారు. ఇలా రాష్ట్రాల మీద ఆర్థిక భారం బలం చెప్పి మోడీ గారు ఆలోచిస్తే కనీసము ప్రజల్లో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరి రాష్ట్ర ప్రజలు క్షేమం కూడా కోరుకుంటుండో లేదు. 18 సంవత్సరాల దాటి అందరికీ వ్యాక్సిన్ అని చెప్పి కేంద్రం చేస్తే మొన్న మేము పోయి ప్రశ్నించే వరకు కూడా కనీసము ఉత్తర్వులు జారీ చేయాలి, కనీసం ఆదేశాలు ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నిరుద్యోగులు ప్రైవేట్ టీచర్లకు 2000-3000 ఇస్తారు, బియ్యం ఇస్తారు. అసలు ఎంతమంది ఉన్నారు లెక్కలే లేదు. ఒక నోటి మాట ఇట్లా అనేస్తారు అంతే అయిపోయా, ఇట్లా అనేస్తారు కదా. అదే నిరుద్యోగులు ఎందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు? కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి నేతృత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువకులందరూ చర్యలిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే, ఇంటికో ఉద్యోగం ఇవ్వాల్సిందే. తప్పకుండా ఎన్టీఆర్ పక్కా అడుగుతాము. రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి రావచ్చిందే, దానికోసం భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేస్తాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చారు కూడా ఉద్యమం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దాంతో పాటు హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ అధికార పార్టీ క్యాండిడేట్ లేడు. ఇంతవరకు ఎప్పుడు అంటారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అని? మీ క్యాండిడేట్ ఎప్పుడు ఫస్ట్ మీ క్యాండిడేట్ చెప్తారు టీఆర్ఎస్ పార్టీకి? రాష్ట్ర ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ఎట్టి పరిస్థితి గెలువు అని చెప్పి ఆయన బహిరంగపరచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చూస్తున్న వ్యవహారాలు చూస్తుంటే, ఆయన బెదిరింపులు చూస్తుంటే, ఆయన హామీలు చూస్తుంటే హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గెలదైతుంది. అది వాళ్ళకి తెలుసు, ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఏ విధంగా అడ్డదారిలో అక్రమ పదవులు గెలవాలి. అక్కడ ఉన్న అధికారులందరినీ ఎవరితో అందరూ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మన ఈటలన్న గారి నేతృత్వంలో చేసిన కార్యకర్తలందరూ కూడా బైండ్ ఓవర్ల పేరుతోని నాన్ బిలవుల కేసులతోని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా కొత్తగా తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈటలందరి గారి మీద. నువ్వు ఏమనే తలిగా కింది పెట్టు, కాలు మీది పెట్టు, నువ్వు ఊరుపోవడం ఖాయం. హుజూరాబాద్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టు నవ్వుకుంటారు హుజూరాబాద్ ప్రజలందరూ కూడా. వాళ్ళ పార్టీ ఇటీవల బీజేపీలో చేరలే, అది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ పార్టీ కార్యకర్తలను వాళ్ళ పార్టీ నాయకులే టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తున్నారు పైసలు ఇచ్చి. అంటే వాళ్ళ పార్టీనే వాళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే నీ నాయకత్వం మీద నీ పార్టీ కార్యకర్తలకు కూడా విశ్వాసం లేదు అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం గుర్తుంచుకోవాలి. నువ్వు నిన్న బయటకు వస్తావా తిరుగుతురావచ్చు, నీ దొంగతులు దొంగ విషయాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. హుజూరాబాద్ నీకు డిపాజిట్ రాదు. హుజూరాబాద్ ప్రజలు మామూలు వ్యక్తి కాదు, గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇన్ని రోజులు ఒక ఈటర్ రాజర్ కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టావో ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు, హుజూరాబాద్ ప్రజలు గుర్తిస్తున్నారు. అరే మా రాజర్ గారిని మేము కష్టపడి గెలిపించుకున్నాము, ఓట్లేచి
ప్రజాస్వామ్యంగా మేం గెలిపించుకుంటే ఇన్ని రోజులు రాజధాని ఎట్లా ఇబ్బంది పెట్టాం ఇప్పుడు బయట పడుతుంది అంటున్నారు వాళ్ళు హుజూర్ ప్రజలందరూ కూడా సర్పంచ్కు పై చేస్తున్నాడు ఎంపీటీసీకి పై చేస్తున్నాడు ఇలా ప్రజలు గుర్తిస్తున్నారు మాకు మా సర్పంచ్కు మా నాయకులకు పై చేస్తున్నారు కాదు మాకు అభివృద్ధి కావాలి మాకు అండగా ఉండే నాయకుడు వాళ్ళే ఇన్ని రోజులు ఈటల గారు మాకు అండగా ఉన్నారు మాకు ఆపదలు వచ్చినా కష్టం వచ్చినా ఏ పద వచ్చినా ఈటల రాజేంద్ర గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి అలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి ఇలా హుజూర్ ప్రజలు గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు అది ఇటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఎన్ని ఇబ్బంది పెట్టా భరించడానికి సిద్ధం ఉంది దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం ఉంది అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి